సిటీలో న్యూ ఇయర్ సందడి స్టార్ట్ అయింది. ఈవెంట్ మేనేజర్లు ఇప్పటికే పబ్లిసిటీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు యూత్ రెడీ అవుతున్నారు. ఈసారి 31st ఈవెంట్స్ క్రేజ్ పెరిగింది. డీజేల హోరు, కలర్ఫుల్ లైటింగ్స్ మధ్య వేడుకలు జరుపుకునేందుకు యూత్ సిద్ధమవుతున్నారు. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. డీజేల హోరు, దుమ్మురేపే డాన్స్లతో 31st వేడుకలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజర్స్ సిద్ధమయ్యారు. బాలీవుడ్ బీట్స్ కి కలర్ఫుల్ లైటింగ్స్ తో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సిటీలో పార్టీ కల్చర్ ఎక్కువైంది. యూత్ ఎక్కువగా పబ్లకు బాగా అలవాటు పడ్డారు. ఇక న్యూ ఇయర్ ని మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎక్కువగా ఈవెంట్స్ ని ఎంపిక చేసుకుంటున్నామని చెబుతున్నారు. మా ఈవెంట్లో డీజే ఉంటుంది, ప్రతిసారి సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఈసారి కొత్త సెలబ్రిటీ కూడా వస్తున్నాడు. ఇక్కడ బాగానే ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్గా ఈ న్యూ ఇయర్కి మేము చాలా ప్లానింగ్స్ అనుకున్నాం. రూమ్లోనే రెగ్యులర్గా ఎప్పుడు ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుందాం అనుకున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈసారి ఈవెంట్కి వెళ్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే, మనం కూడా మేము మాది వచ్చి వెస్ట్ గోదావరి, సో ఈవెంట్స్కి మనం కొంచెం తక్కువ వెళ్ళడం. సో ఈసారి కొత్తగా ట్రై చేస్తామని చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. ఈవెంట్ పబ్ అట్లా ట్రై చేద్దాం ఈసారి అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్నాను ఈ పబ్కి, లేదా డీజే అట్లా మంచి మ్యూజిక్గా ఎంజాయ్ చేయాలనుకున్నా. రెగ్యులర్గా రూమ్లో ఎప్పుడు జరిగేదే కదా, సో ఇక డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఈవెంట్స్కి సెలబ్రిటీస్ని కూడా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు. ఆన్లైన్లో ఏ ఈవెంట్కి ఏ సెలబ్రిటీ వస్తున్నారో అనే వివరాలు పెడుతున్నారు. దీంతో నచ్చిన సెలబ్రిటీ మధ్య పార్టీని ఎంజాయ్ చేయొచ్చని చెబుతున్నారు. రేట్లు కూడా అందుబాటులో ఉండడంతో ఈవెంట్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి నేను న్యూ ఇయర్ చెప్తుంటే 31st సరే ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటాయంటే ఈవెంట్స్కి వెళ్దామని, అక్కడ సెలబ్రిటీస్తో ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్దామని అనుకుంటున్నాను ఈ ఇయర్. అక్కడ వెళ్తే వాళ్ళతోటి ఇప్పుడు ఎంజాయ్గా చేసుకోవచ్చు కదా, అందరు చూడొచ్చు, కలవచ్చు అట్లానే. ఇక ఆన్లైన్లో ఈవెంట్లకు సంబంధించిన పాస్లు పెట్టడంతో చాలా వరకు బుక్ అయిపోయాయి. మామూలుగా ప్రతి ఏడాది డిసెంబర్ 28 వరకు 50% బుక్ అవుతాయి. ఈసారి అంతకంటే ముందే బుక్ అయిపోయాయి. అందుకే ఈవెంట్ కోసం ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నామని చెబుతున్నారు యూత్. ప్రతి సంవత్సరము యాక్చువల్గా మనకు అనుకున్న న్యూ ఇయర్ వచ్చేసింది. ఈ న్యూ ఇయర్ నుంచి చాలామంది ఎన్నో 2-3 డేస్ ముందు నుంచే, వీక్ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. సో ఎస్పెషల్లీ న్యూ ఇయర్ అందరికీ అనేసరికి అందరికి గుర్తొచ్చేది ఈవెంట్స్. ఈవెంట్స్ కోసం చాలా 15-20 డేస్ ముందు నుంచే పాసెస్ కోసం ట్రై చేయడాలు. సో ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఈవెంట్స్కి వెళ్ళడాలు. ఈసారి కూడా నేను ఫ్యామిలీతో వెళ్దామనే అనుకునేసరికి ఆల్రెడీ 50% కూడా పాసెస్ బుక్ అయ్యాయి. ఈవెంట్స్ అనేసరికి సెలబ్రిటీస్ వాళ్ళందరూ వస్తారు కదా, అదొక రకమైన ఏమంటాము కిక్ అందరికి. సో దీనికి ఎస్పెషల్లీ ఉంటాము యంగ్స్టర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు కనుక ఈసారి ఈవెంట్స్ బాగా జరుగుతాయని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ ని కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇంకొందరు మాత్రం ఫ్యామిలీతో కలిసి ఇంట్లో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.